నమస్తే, నేను మీ డాక్టర్ వినయ్. కరోనా వైరస్ ఏదైతే ఇటు అటు సోకుతుంది కొందరికి, మనం ఎవరికైతే వైరస్ ఇన్ఫెక్షన్ లేదో మాస్క్ వేసుకోవాలా? ఈ మాస్క్ అన్నది ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు అంటే ప్రూవ్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంకా ప్రూవ్ కాకుండా జ్వరం, దగ్గు, సర్ది, తుమ్ములు వస్తున్న వాళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే అది ప్రూవ్ అయితే ఆ ఇన్ఫెక్షన్ను వేరేవాళ్ళకు ఇవ్వకుండా, ప్రూఫ్ కాకపోతే ఏ సర్ది అన్నా కానీ, నీకు ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ వైరస్ అయినా కానీ నువ్వు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వేరేవాళ్ళకి ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నువ్వు మాస్క్ వేసుకుంటే మంచిది. కానీ ఎవరికైతే ఇన్ఫెక్షన్ లేదో వాళ్ళు వేసుకోవాలా అంటే వాళ్ళు వేసుకునే అవసరం లేదు. ఇంకా చూస్తే ఎవరికైతే ఇన్ఫెక్షన్ లేదో వాళ్ళు మాస్క్ వేసుకుంటే వాళ్ళకి ఉంటా ఇంకా హాని అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఎందుకని అడిగితే, తెలుసో తెలియకో ఒక కరోనా వైరస్ ఉన్న అతన్ని మనం కలిసామనుకోండి, అతని నుంచి ఉమ్ము దగ్గినప్పుడో తుమ్మినప్పుడో మన చేతి మీద పడ్డాయో. ఈ మాస్క్ అన్నది కామన్ మ్యాన్కి ఎందుకు అంటున్నా అంటే, మా సర్జన్స్కి ఏమో మాకు ఒక జీవిత భాగం అయిపోయింది, మా ఫేస్లో అదొక భాగం అయిపోయింది. అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేసుకుంటూ ఉంటాం సర్జరీస్ చేస్తున్నప్పుడు కాబట్టి. కానీ కామన్ మ్యాన్కి అది ఒక ఫారిన్ బాడీ, అది బయటి ఆబ్జెక్ట్, అది మనకి అలవాటు లేనిది అది కామన్ మ్యాన్. సో అది వేసుకున్నప్పుడు ఆ మాస్క్ సరిగ్గా ఉందా లేదా, ముక్కు పైన ఉందా లేదా, జారిపోయిందా, కొంచెం రైట్కి తిరిగిందా, కొంచెం లెఫ్ట్కి తిరిగిందా అని ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉంటాం. ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకున్నప్పుడు ఈ మనం చేతి మీద ఏమన్నా ఈ కరోనా వైరస్ అతన్ని మనం కలిసినప్పుడు కానీ, అతనికి తెలుసో తెలియకో ఉందని ఇన్ఫెక్షన్ మనకి యాక్సిడెంటల్గా ఇచ్చాడు అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి మనం కళ్ళ దగ్గర, ముక్కు దగ్గర, నోటి దగ్గర డైరెక్ట్గా పెట్టుకుంటున్నాం ఈ మాస్క్ అడ్జస్ట్ చేసుకున్న దాంట్లో. సో అది ఒక మేజర్ రిస్క్ అయిపోతుంది. రెండోది ఏంటంటే, మనం ఊపిరి విడిచినప్పుడు వచ్చే గాలిలో తేమ కూడా ఉంటుంది, వాటర్ వేపర్ అంటాం. మన బాడీలోంచి నీళ్లు మూత్రం ద్వారా, చెమట ద్వారా ఈ మనం శ్వాస ఇడిచినప్పుడు మన బాడీలోంచి నీరు బయటికి పోతుంది. ఈ నీరుతో ఆ మాస్క్ అన్నది కొంచెం పచ్చిగా అయ్యే ఆస్కారం ఉంటుంది. మనకి ఇంకా ఈ వైరస్ గురించి తెలియదు కాబట్టి ఆ పచ్చిగున్న మాస్క్లో ఇది మల్టిప్లై ఎక్కువ అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియదు. ఒకవేళ అవుతే మాత్రం మనం రిస్క్లో పడుతున్నాం. సో ఈ కారణాలు కాకుండా ఇంకొక మేజర్ కారణం ఏంటంటే, మన దేశ జనాభా 130 కోట్లు, మరి అన్ని మాస్కులు ఉన్నాయి అని మనం ఎవరు అనుకోవడం లేదు. మనం ఈ మాస్కులు అన్నీ కొనేసుకుంటే, 10 లక్షల మాస్కులు ఉన్నాయనుకోండి, మనం కొనేసుకుంటే రేపు పొద్దున్న అసలు కరోనా వైరస్ వచ్చిన అతనికి మాస్కులు మార్కెట్లో దొరకకపోవచ్చు వేసుకోవడానికి. అప్పుడు అంత దగ్గి తుమ్మి అన్ని ప్రదేశాలు ఇన్ఫెక్ట్ చేసుకుంటూ పోతాడు అతను మాస్క్ వేసుకుంటున్నా. రెండోది ఏంటంటే, ఈ ఆరోగ్యపరంగా పనిచేసే వాళ్ళు, మేము డాక్టర్లే కావచ్చు, నర్సులే కావచ్చు, హాస్పిటల్లో పనిచేసే వార్డ్ బాయ్స్, థియేటర్ బాయ్స్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకి రోజువారీగా ఈ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ని కాంటాక్ట్లోకి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి మాస్కులు తక్కువ పడితే వేసుకోవడానికి ఉండదు. వాళ్ళకి మనం సేవ చేస్తున్న వాళ్ళని రిస్క్లో పెట్టినట్టు అవుతాము. అందుకు మాస్కులు ఒకటి మీకు హానికరమే, రేపు పొద్దున మాస్కులు కరువు అయిపోతే కూడా ప్రాబ్లమే అవుతుంది. అందుకు మాస్కులు వేసుకునే అవసరం లేదు, ఖచ్చితంగా లేదు. అవసరం పడ్డప్పుడు వేసుకోండి, కానీ కరోనా వైరసే కాదు, ఏ దగ్గు జలుబు సర్ది తుమ్ములు వచ్చినా వేసుకోండి, కానీ అవసరం లేనప్పుడు మాత్రం వేసుకోకండి. థ్యాంక్ యూ.